హాయ్, నేను పొద్దున ఒక వీడియో తీశాను, పర్లేదు ఫ్రెండ్స్ అందరు బాగానే ఉంది అని చెప్తున్నారు. సో ఈరోజు ఇంకో వీడియో తీద్దాం అనుకుంటున్నాను, అది కూడా చికెన్ రోల్స్. ఇక్కడ మీరు చికెన్ రోల్స్ చేద్దాం ఫిక్స్ అయ్యాను, సో చేద్దాం. కాస్త హీట్, కాస్త హీట్ ఎక్కాలి. కాస్త ఆనియన్స్, ఆనియన్స్ కాస్త ఆనియన్స్ కాస్త ఫ్రై చేద్దాం. కాస్త పచ్చిగా ఉండాలి, తర్వాత ఉన్న కాస్త కుక్ అయితే బెటర్. రోల్ కదా, అండ్ మీకు ఆల్రెడీ చికెన్ కాస్త ఫ్రై చేసాం. ఇది మీరు బికాజ్ ఇది పచ్చిగా ఉండాలని చెప్పి ఇది ముందే ఫ్రై చేసాం. అండ్ ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందా, ఇంకొచ్చి కదా సరిపోతుంది. దీన్ని కూడా ఒకసారి అల్లం పచ్చి వాసన వాసన కూడా కాస్త పోయేదాకా కాసేపు ఇది కూడా కాస్త అలా ఫ్రై చేద్దాం. ఒక సైడ్ నుంచి రోటీ కూడా కాలుస్తున్నాను, ఆల్రెడీ కొన్ని కాల్చి పెట్టాను, ఇది ఇంకా కాల్చాలి. మమ్మీ చేస్తుంది, మనం కాలుస్తాను. ఇది కాస్త ఫ్రై అయింది. నా క్యాప్సికమ్, కాస్త క్యారెట్ అండ్ పచ్చిమిర్చి స్పైసీనెస్ కోసం. కాస్త పడిలో అలా ఇది మనకి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కాస్త పసుపు అండ్ సాల్ట్. సాల్ట్ వేస్తే తొందరగా అయిపోతుంది, సో చూసుకుందాం. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ చికెన్ కర్రీలో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త చూసుకుని వేద్దాం. ఇంకా కాస్త మసాలా పౌడర్స్ వేద్దాం. కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాలు, ధనియాల పౌడర్, స్పెషల్గా ఒక మసాలా వేద్దాం అంటే చికెన్ మసాలా వేసేయడమే.
స్పూన్ మీద ఎంత క్వాంటిటీ వేసామో చూసుకోవాలి కదా సో స్పూన్ మీద వేసి పచ్చిగానే బానే ఉంది కాస్త సాస్ చేద్దాం లైట్ గా రెడ్ చిల్లీ సాస్ కాస్త గ్రీన్ చిల్లీ సాస్ ఓ కాస్త గ్రీన్ చిల్లీ సాస్ ప్రిపేర్ చేస్తాను ఎక్కువ Let okay, quick mix. Kodiga, very little, just a cup. Vinegar, bitter taste kosam, and. चाइनीज फूड अंटे फर्स्ट मैं वैसे कॉमन का उ सोया सॉस वैसे एंड टमाटो केचप वीट साल्ट एक्कुंटुंदी सो स्टार्टिंग लो साल्ट वेसिनप्पुडु मैं चेक चेसुकोवाली लेदंटे साल्ट साल्ट अयिपोतदि కాస చిల్లి పౌడర్ వేయడం మర్చిపోయాం యా యా ఓ నో 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 కాస చిల్లి పౌడర్ దీన్ని రీఫిల్ చేయాలి ఇప్పుడు చేద్దాం ఒకటి మీరు ఇక్కడ చూస్తే కాస్త మీరు కాఫీ ప్రిఫర్ చేస్తే దిస్ వన్ ఇస్ ద బెస్ట్ అన్నమాట మాకు కాంటినెంటల్ కాఫీ ఇటు సైడ్ మీరు డబ్బాలు కూడా చూస్తే తెలుస్తుంది మీకు మేము ఎంత క్వాంటి కాఫీ తాగుతామో మొత్తం అన్నీ అవే కాఫీ డబ్బాలు స్మాల్ మీడియం ఇది లార్జ్ బాగుంటుంది కాఫీ ఫుల్ అడిక్ట్ అయిపోయాం కాఫీ కాఫీకి అలా ఇది చికెన్ బోన్లెస్ చికెన్ అన్నమాట జస్ట్ సింపుల్గా ఉప్పు పసుపు కాస్త జీరా పౌడర్ చికెన్ మసాలా ధనియాల పౌడర్ అలా వేసి జస్ట్ అలా పెట్టాం అలా ఒక 10 మినిట్స్ అయిపోతుంది ఇది మన చికెన్ రోల్స్లో స్టఫ్ అన్నమాట చికెన్ స్టఫ్ ఒక్క ఒక 2 మినిట్స్ ఇలా చేస్తే ఇంకా అయిపోయినట్టు మూత అలా పెట్టేద్దాం కాస్త రోల్స్తో పాటు శాండ్విచ్ కూడా అలా ఒక 4 పీసెస్ చేద్దామని ఫిక్స్ అయ్యాం 2 మినిట్స్ తర్వాత అయినట్టే ఉంది ఆ మసాలా స్మెల్ సాస్ స్మెల్ అన్నీ తెలుస్తున్నాయి దీని ఇంకా ఆపేద్దామంటే ఆపేయచ్చు ఆపేద్దాం సో బ్రెడ్స్ ఎడ్జెస్ కట్ చేస్తాను ఇక్కడ ఇవన్నీ కాస్త ఒక స్వీట్ చేద్దాం డబుల్ కోమీట కాస్త స్టవ్ నెయ్య కాస్త గట్టిగానే వేద్దాం అసలు ఫుల్ నెయ్యి అంటే ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఏంటో అలా ఇస్తాం ఇది హోమ్ మేడ్ నెయ్యే
ఇంట్లో పాలు మమ్మీ చేస్తది. నెయ్యి గట్టిగానే వేసాక సో నెయ్యి వేడెక్కింది. సిమ్లో పెడదాం నెయ్యి అంతా, ప్రతి బయటికి నెయ్యి అంటుకునేలా చూద్దాం. అవ్వకపోతే నెయ్యి వేద్దాం పైనకి. కాస్త వేద్దాం. ఇంకొద్దిగా నెయ్య అలా పైన వేసేద్దాం. కాస్త రోస్ట్ అయ్యేంత వరకు ఒక బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా రోస్ట్ చేద్దాం. రోస్ట్ అయ్యే బానే రోస్ట్ అయ్యే దీన్ని అలా పక్కన పెట్టేద్దాం. దీన్ని కాస్త పక్కన పెడదాం. మళ్ళీ ఇదే దీనిలో మనం షుగర్ సిరప్ చేద్దాం. షుగర్ సిరప్ చేసి యాడ్ చేసి చేస్తే డిజర్ట్ అయ్యిద్ది. దాన్ని డబుల్ గా మీటర్ చేస్తున్నట్టు. ఫస్ట్ వాటర్ వాటర్లో కూడా నెయ్యి స్మెల్, అదే ప్యాన్ యూస్ చేయడం వల్ల నెయ్యి స్మెల్ అనేది మనకు తెలుస్తుంది. కరిగించేదాకా అలా ఒక స్టిర్ చేద్దాం షుగర్ సిరప్ కోసం. తొందరగానే కరిగిపోతుంది షుగర్. చేసిన తర్వాత ఒక బాయిల్, ఒక్క అలా ఒక బాయిల్ వస్తే తర్వాత దీన్ని బ్రెడ్స్ని అందులో వేసేయచ్చు. అలా బాయిల్ అయిన దాంట్లో ఇలా అలా పాకం ప్రతిదీ ఇక్కడ సిరప్ మొత్తం అబ్జర్వ్ అయింది. మొత్తం ఇప్పుడు పాలేద్దాం. పాలు కూడా ఆల్రెడీ బాయిల్ చేసిన పాలు, పచ్చి పాలు కావు. ఒక మిక్స్ చేద్దాం ఆ షుగర్ సిరప్ ఆ మిల్క్ అంతా కలిసి ఒక మంచి స్వీట్ బ్రెడ్ అంతా మంచి స్వీట్ అవుతుంది. వేస్ట్ చే ఆ ఎడ్జస్ట్ని వేస్ట్ చేయడం కన్నా ఇలా ఒక మంచి స్వీట్ చేసుకోవడం బెటర్ కదా. సో అంతా అబ్జర్వ్ అయింది. సో దాని మీద ఇలా కాస్త ఇలా దంచిన ఇలాచి పౌడర్ ఒక మిక్స్ చేద్దాం. ఇంకా డన్ ఇది గైమినట్టే. కాస్త సాల్ట్
కొన్ని టూటీ ఫ్రూటీస్ అలా చెయ్యి అద్దం పెట్టున్నాను బయట నుంచి తీయాలి అలా ఒకసారి ఒక అలా ఇంకా అయిపోయింది ఫిష్ ఫుడ్ కూడా सो वेस्ट आ ब्रेड मुक्कल मैक्सिमम नेनु चूसानु मा फ्रेंड्स कूडा पड़ेस्तुन्नारु दानि बदलु इला स्वीट चेयडं बेटर ओक स्वीट स्वीट तिन्नट्टु उंटदिगा लास्ट माइनस ओक दानिकि माइनस रद्दम जस्ट अला ఇక్కడ కొంతమంది మైని సిస్టంగా తింటారు కొంతమంది అసలు ప్రిఫర్ కూడా చేయరు అది నేను మా ఫ్రెండ్ అయితే అసలు తినేవాడు సో బట్ నాకు చాలా ఇష్టం మైనిస్ అంటే ఇంకో సైడ్ కెచప్ కాస్త ఒక స్ప్రెడ్ చేద్దాం స్ప్రెడ్ అలా ఈ మైనస్ మీద జస్ట్ ఇలా సెట్ అయ్యేలాగా సెట్ చేసి టాప్ క్యారెట్ ఆనియన్ కట్టేయట్లేదు బికాజ్ ఇక్కడ మనకి పచ్చి ఆనియన్ కూడా తెలుస్తుంది సో ఆనియన్ వేయట్లేదు జస్ట్ టాప్ పెడదాం చికెన్ రోల్ సేమ్ ప్రాసెస్ కాస్త దాన్ని రోల్ చేస్తాం దీన్ని రోల్ చేస్తాం దాన్ని జస్ట్ అలా శాండ్విచ్లో చేస్తున్నాం కాస్త కర్రీ అదే స్టఫింగ్ ఇలా కాస్త ఒక లైన్లో కెచప్ కాస్త క్యారెట్ దిస్ అండ్ ఇలా దీన్ని కాస్త ఇలా చేసి దీన్ని కూడా అలా ఒక రోల్ చేస్తే ఒక టూత్ పిక్ని ఇలా బయటకు వచ్చేలా పెడితే మన చికెన్ రోల్ రెడీ దీన్ని ఈరోజు కాస్త చికెన్ రోల్ చేసాం అలాగే బ్రెడ్ చేసాం చికెన్ శాండ్విచ్ అండ్ ఈ బ్రెడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా వాటితో దీన్ని చేసి స్వీట్ చేసాం మీకు నచ్చిందా అనుకుంటున్నాను